హలో హాయ్ అండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇది చాలా రోజులైందండి షూట్ చేసి, ఇప్పటికీ కూడా మీతో షేర్ చేయకపోతే అసలు బాగోదు. ఒక 10 డేస్ పైనే అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఇది ఏంటంటే, ఊరు వెళ్ళినప్పుడు అనమాట, అత్తయ్య పచ్చిమిరపకాయల చెట్లు వేశారు, అంటే మా బ్యాక్ సైడ్ ఇంటి వెనుక పెరటి, మీకు తెలుసు కదా చాలా వ్లాగ్స్లో చూసే ఉంటారు. సో దానికి కాసినటువంటి పచ్చిమిర్చి అండి, అంతకుముందే చాలా ఉన్నాయి, కోసేసిన తర్వాత చూపించారంటే నాకు తెలీదు ఉన్నట్టు. ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు నేను, అందుకని చెప్పి నాకు తెలీదు. కోసేసిన తర్వాత అయ్యో షూట్ చేసేదాన్ని అనిపించింది. సో ఒకటి రెండు ఉంటే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా పచ్చిమిర్చి కాసాయి, చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత మా పెరట్లో 3 జామ చెట్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా. సో అవి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా చాలా ఉన్నాయి. పెట్టలు కొట్టేస్తున్నాయండి, అంటే తినకముందే సగం సగం కొట్టేస్తున్నాయి. ఇవి నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే అత్తయ్య చేపల పులుసు వండుతున్నారనమాట. నిత్య ఈ మధ్యకాలంలో చేపలు చేపలు అని అంటూనే ఉంటుంది, తింటుంది కూడా నిజంగానే. చేపలు అండమే కాదు తింటుంది కూడా, సో ప్రాబ్లం లేదు, హెల్త్కి కూడా మంచిదే కదా అని చెప్పేసి నిత్య కోసం అని చెప్పి తీసుకొచ్చారు మావయ్య గారు. సో ఈ చేపల పులుసు అత్తయ్య స్టైల్లో ఎలా చేస్తారనేది చూపిస్తున్నానండి. ఇది పాతకాలం పద్ధతి, అంటే ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికోసం ఏంటంటే, శుభ్రం చేసినటువంటి చేప ముక్కల్ని మళ్ళీ మనం ఇంటి దగ్గర శుభ్రంగా కడుక్కుంటాం కదా 2-3 సార్లు, వేసుకున్న తర్వాత ఇలాంటి చేపల కూర దాకలు మనకి విడిగా ఉంటాయండి, మీకు తెలుసు కదా. సో దాంట్లో చేప ముక్కలన్నీ వేసేసుకుని దాంట్లో 1-2 ఉల్లిపాయలు, అంటే తురుము పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే కారం. ఏదైనా సరే నాన్ వెజ్కి మనకి కారం అనేది ఎక్కువే పడుతుందండి, ఉప్పు కారం ఎక్కువే పడుతుంది. వేసుకున్న తర్వాత ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. బాగా మనం మ్యాష్ చేసుకున్నట్లయితే చింతపండు ఉన్నటువంటి పులుసు అంతా కూడా మనకి వచ్చేస్తుంది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. సో అలాగా 2-3 సార్లు కొంచెం వాటర్ వేసుకుని పులుసు అంతా కూడా దీంట్లో వేసేసుకోవడమే. దీనికి క్వాంటిటీ ఏమీ ఉండదండి, ఇంచుమించుగా వేసుకోవచ్చు. అలాగే దించేటప్పుడు కూడా మనకి పులుసు ఎక్కువ కావాలని అనుకుంటే కనుక ఎక్కువ దించుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ ఎగురబెట్టుకుని వేసుకోవచ్చు. ఇక్కడ పులుసు పిండుకున్న తర్వాత మీకు ఇంకా వాటర్ పడుతుంది అని అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ అనేది వేసుకోండి. అలాగే నూనె వేసుకోవడం మర్చిపోవద్దు. వేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వడమేనండి. ఆల్మోస్ట్ మన చేపల కూర అనేది రెడీ అయిపోయినట్టే, చాలా చాలా ఈజీ. సో ఈ చేపల కూర అయ్యేలోపు నేను ఈ జామకాయలు అనేవి చూపిస్తాను పదండి. ఇందాక కూడా సగం షూట్ చేసేలోపు కూర వండేస్తున్నారని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా ఇల్లు వచ్చాను. సో మీకు మళ్ళీ ఇదే చూపిస్తున్నాను. ఇది వచ్చి వీధి సైడ్ ఉన్నటువంటి జామకాయలండి, అంటే జామ చెట్టుకి కాసినటువంటి కాయలు, చాలా బాగున్నాయి కదా. క్లాత్ కట్టారు, పెట్టలు తినేస్తున్నాయని చెప్పేసి, అంటే తిన్నా ఏం కాదు అలా అని కాదు, కానీ అన్నీ కొట్టేస్తున్నాయండి, సగం సగం కొట్టేసి వదిలేస్తున్నాయి. సో అవి వాటికి దక్కట్లేదు మాకు దక్కట్లేదు అన్నట్టుంది, అందుకని చెప్పేసి వాటికి క్లాత్ కట్టారు. ఈ పైన కూడా పైన అవన్నీ కాసాయని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు అంత ఎక్కువ కాయట్లేదండి, మొన్నటి వరకు కాసాయి కానీ ఇంక ఇప్పుడు తగ్గిపోయాయి. అలాగే ఈ జామకాయలు అనేవి ఇంత దగ్గర నుంచి చూస్తుంటే మీకు ఏదైనా సాంగ్ గుర్తొస్తుందా? నాకైతే గుర్తొస్తుందండి, అందుకనే టైటిల్లో ఆ సాంగ్ అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ ఏంటంటే మా నైబర్ వాళ్ళ పాప అన్నమాట, కోస్తుంది అక్కడ జామకాయలు. నేను ఎవరైనా నా వీడియోలో కనిపిస్తే నేను వాళ్ళని అడిగి తర్వాతే షూట్ చేస్తానండి, ఎందుకంటే మళ్ళీ కనిపించిన తర్వాత బాబోయ్ నన్ను షూట్ చేసావా అని అనుకూడదన్న ఉద్దేశంతో నేను అడిగేసి షూట్ చేస్తూ ఉంటాను. సో ఓకే అక్క అని చెప్పేసి అంది. కోస్తుంది అనమాట ఇక్కడ గోడెక్కి. నేను చాలాసేపు ట్రై చేశాను కర్రతోటి, బట్ అవ్వలేదు. ఇక్కడ మీకు ఆకులు లేనట్టు కనిపిస్తుంది కదండి, అది కాదు. యాక్చువల్గా ఏంటంటే జామ చెట్టు పైన వేరే పువ్వు, అది పాదు అనమాట. ఆ పాదు అనేది అలా అయిపోయింది, ఎల్లో కలర్ అండి, మీకు పువ్వులు కనిపిస్తున్నాయి కదా, దాన్ని ఏమంటారు అనేది నాకు సరిగ్గా తెలీదు. అలాగే వీటితో పాటు నేను మీకు కొన్ని చెట్లు అనేవి చూపిస్తాను, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు. ఇక్కడ బయట ఏమో మందార పువ్వు చూసారా, ఇలాంటి మందారం దేవుడికి ఒక్కటి పెట్టినా చాలు, మొత్తం దేవుడి మందిరం అంతా కూడా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా రీసెంట్గా వేసిందే. అలాగే గోరింటాకు చెట్టు మీ అందరికీ తెలుసు కదా, మా ఇంటి దగ్గర ఉంటుంది. చాలాసార్లు గోరింటాకు పెట్టుకున్నప్పుడు అదంతా కూడా నేను మీతో షేర్ చేశాను. ఇదేమో వీధి బయట ఉంటుందన్నమాట. అలాగే
బ్యాక్ సైడ్ ఒకటి జామ్ చెట్టు ఉంది, ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంది, అండ్ లెఫ్ట్లో ఒకటి ఉంది. ఇంకా దాని తర్వాత మనం కూర చూసేద్దాము. ఈ జామకాయలు అవన్నీ కోసేసరికి ఒక 20 మినిట్స్ అలా అయ్యిందండి. చేపల పులుసు అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అదే సిగ్నల్ ఉడికిందా లేదా అనేది. గరిట పెట్టేసి కలపడం లాంటిది చేయొద్దు, మ్యాష్ అయిపోతుంది. ఈలోపు దీంట్లో మనం మసాలా అనేది వేసుకోవాలి. మసాలాకు కావాల్సిన సామాగ్రి ఏంటనేది చూపిస్తాను. దానికోసం ఏంటంటే వెల్లుల్లిపాయలు, 4 నుంచి 5 లవంగాలు, అలాగే జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుంటే పేస్ట్ లాగా తయారవుతుంది. సో పేస్ట్ దీంట్లో వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మనకి కూర ఉడికనిస్తే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర కంటే కూడా చేపల కూరలో కరివేపాకు చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. వేసేసుకుని దించేసుకుంటే అంతే, సూపర్ డూపర్ చేపల పులుసు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో అదన్నమాట ఆ రోజు అలా గడిచింది. అయితే చేపల పులుసు వండారు. ఇది ఎప్పుడంటే మేము రీసెంట్గా పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదండి, సో అప్పుడు వ్లాగ్ ఐ థింక్, సరిగ్గా గుర్తులేదు. ఇంకా దీని తర్వాత ఇది నెక్స్ట్ డే అండి. మీ అందరికీ ఇటు వెస్ట్ గోదావరి వాళ్ళైతే తెలుస్తుంది, ఇక్కడ వీరవసరం దగ్గర నందమూరు గారు అని చెప్పేసి ఉంటుంది, అక్కడ హనుమదోత్సవం జరుగుతుందండి. డిసెంబర్లోనే జరుగుతుంది, ఇప్పుడు ఇంకా రన్ అవుతుంది. మీరు ఈ వ్లాగ్ చూసే టైంకి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నందమూరు గారు అంటే ఇటు సైడ్ వాళ్ళైతే మీకు తెలుస్తుందండి. చాలా బాగుంటుంది తీర్థం అనేది, చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అలాగే నైట్ టైం ఏంటంటే నాటకాలు అనివ్వండి, లేకపోతే డ్యాన్సులు, జబర్దస్త్ టీము ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. లాస్ట్ టైం హైపరాది వాళ్ళ టీం వచ్చినట్టున్నారు. బట్ ఈసారి మరి కరోనా ఎఫెక్ట్ వల్ల ఎవరు వస్తారో ఏమో నాకు తెలియదు, కానీ అంత తీర్థం అయితే ఏమీ లేదండి. మేము చూసాం కదా, వెళ్ళాం కదా, తీర్థం అయితే ఏమీ లేదు. బట్ జాయింట్ వీల్ ఇవన్నీ ఉంటాయి కదా, డ్యాన్సింగ్ కార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఇంకా తీసుకొచ్చారు అంతే. అవన్నీ ఇంకా సెట్ చేయలేదు. ఫస్ట్ రోజు సెకండ్ రోజు వెళ్ళాం మేము, బట్ అయినా సెట్ చేయలేదు, ఎందుకనే తెలియదు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వచ్చున్నాయి కాబట్టి ఖచ్చితంగా సెట్ చేస్తారు. సో చూడాలి, ఈలోపు 10 డేస్ జరుగుతుందండి అక్కడ తీర్థం అనేది, 10 డేస్ ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈలోపు మా హస్బెండ్ వచ్చేస్తే ఇప్పటికే వన్ వీక్ అయిపోయింది. సో చూడాలి, మరి వస్తే కనుక మళ్ళీ వెళ్ళాలి అని అనుకున్నాము. నాకు తెలిసినంత వరకు అవ్వదని అనుకుంటున్నాను, ఎందుకంటే 1 వీక్ అయింది కదా, ఇంకో 3 డేస్లో ఒకవేళ వచ్చినా అంత హడావిడిగా వెళ్ళేదైతే ఉండదు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము, దర్శనం చేసుకుని నిత్యాకి తీర్థం అంతా చూపిద్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళాము. బట్ అక్కడ ఏమీ లేదు, కానీ ఒకటి, దేవుడి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఇలాంటి తీర్థాలు అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే దేవుడి దర్శనం జరగదు, ఎందుకంటే ఎక్కువ జనం మీద కష్టం కదా. అందులోని కరోనా ఒకటి జరగదు, ఇంకా బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేయాలన్న ఉద్దేశంతో అనుకున్నాము. కానీ అస్సలు ఒక్కళ్ళు కూడా లేరండి, మేమే ఉన్నాం అక్కడ. సో దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా తీర్థం ఇదంతా చూపిద్దాము. నిత్యాకి జాయింట్ వీల్ ఏదైనా ఉంటే కార్స్ లాంటివి ఉంటాయి కదండి చిన్నపిల్లలకు సంబంధించి, సో ఇదేమైనా ఎక్కిద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాము. అదొకటి లేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. కాకపోతే నిత్యాన్ని నేను ప్రిపేర్ చేయలేదు, అంటే నిత్యానేమి నేను ప్రిపేర్ చేయలేదండి. అంటే అది ఎక్కిస్తాను, ఇది ఎక్కిస్తాను, అక్కడికి వెళ్తున్నాం, ఇది అదే అని చెప్పేసి. ఒకవేళ అని ఉంటే కనుక పాపం అది కూడా డిసప్పాయింట్ అయి ఉండేది, బట్ అదేం చేయలేదు కాబట్టి అది ఏం మాట్లాడలేదు. సో ఇదంతా కూడా వెళ్ళే దారి అన్నమాట. ఇంకా ఇటు సైడ్ అంతా కూడా మనకి తెలిసిందే కదా, కొబ్బరి చెట్లు, పొలాలు, అన్నీ కూడా వాతావరణం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఇటు సైడ్. నేను ఆల్రెడీ మీతో చాలాసార్లు షేర్ చేశాను. సో ఇదంతా కూడా గుడికి వెళ్ళే దారి. నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి గుడి అనేది చాలా చాలా ఫేమస్ అండి. ఎందుకనంటే దక్షిణముఖంగా ఉంటారు, దక్షిణముఖంగా ఉన్నటువంటి ఏ దేవుడి దేవాలయమైనా సరే చాలా ఫేమస్, అక్కడ ఏం కోరికలు కోరుకున్నా జరుగుతాయి అని చెప్పేసి అని అంటారు. సో మా హస్బెండ్ విషయంలో చాలా జరిగాయట, ఐ మీన్ మ్యారేజ్కి ముందు. సో తను చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే ఈ గుడి దగ్గర నుంచి, ఇది మెయిన్ రోడ్ మీద ఉంటుంది, సో గుడి దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళైనా సరే వచ్చే వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఆగి దండం పెట్టుకున్న తర్వాతనే వెళ్తారట. సో అంత శక్తివంతమైన దేవుడు అండి. సో ఇప్పుడైతే మీరు చూసేయండి.
హలో హాయ్ అండి నమస్తే. సో చూసారు కదా, ఇప్పుడే నందమూరి గారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వచ్చాము. అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అక్కడ. కాకపోతే ఏంటంటే స్టార్ట్ అయిన 2-3 డేస్ వరకు అక్కడ ఏమి ఉండవండి. అండ్ ఇప్పుడు కరోనా ఒకటి కదా, సో కరోనా ఎఫెక్ట్ వల్ల అక్కడ ఇంకా ఏమి పెట్టలేదు. సో ఎవరికి వెళ్ళి చూసొద్దామా అని, అంటే మా హస్బెండ్కి టైం ఉండట్లేదు అని చెప్పాను కదా, సో ఈరోజు కొంచెం టైం దొరికిందని చెప్పేసి సరే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ అక్కడ ఏమీ లేదు. కానీ ఒక్కటి, ఆంజనేయ స్వామి దర్శనం మాత్రం బాగా జరిగిందండి, అది బాగా అనిపించింది నాకు. ఇంకా అక్కడ ఏం పెట్టలేదు, చూసారు కదా మీకు అన్నీ చూపించాను. అంటే అక్కడ ఒక పోలీస్ ఉన్నారు, సో మా హస్బెండ్ ఫ్రెండ్ అనమాట, తను చెప్పారు 2-3 డేస్లో ఇంకా కొన్ని స్టార్ట్ అవుతాయని చెప్పేసి. బట్ లాస్ట్ ఇయర్ అలా కాదు, దానికంటే తక్కువే అవుతుంది. అంటే ప్రతిసారి ఏంటంటే మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూపించాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఐ థింక్ చూపించిన గుర్తు నాకు. చాలా బాగా జరుగుతుంది జయంతి అనేది, చాలా చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇప్పుడేంటంటే నిత్య అయితే పడుతుందండి, చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను వంట చేయాలి, ఎందుకంటే అది లేచిన తర్వాత వంట చేయాలంటే చాలా కష్టము. సో టైం ఎంత అవ్వలేదు కానీ వంట చేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది కదా, అంటే కర్రీ చేసి పెట్టేస్తాను, కల్ ఫోర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ కంటిన్యూషన్ అయితే ఇప్పుడు మీకు రాదు, తర్వాత వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి, ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోయినా కూడా మీ అందరికీ బోర్ కొడుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను 10 or 12 మినిట్స్ లోపు ఉండేలాగా చూసుకుంటున్నాను. ఓకేనా, మరి నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.